బేసిక్గా ఒక్కసారి హెయిర్ కలర్ వేసుకున్న తర్వాత మనకు అర్థమైపోద్ది జీవితంలో మళ్ళీ ఎప్పుడు హెయిర్ కలర్ వేసుకోద్దురా బాబు మొత్తం అడగలేదు పెద్ద పాయింట్ వద్దురు బాబు ఇంకొకసారి వేసుకోకూడదు మన న్యాచురల్ హెయిరే బెస్ట్ అని. అలాంటిది ఈ సినిమా కోసం ఒకసారి హెయిర్ కలర్ మార్చాక మళ్ళీ వెళ్ళి ఇంకొక సినిమా చేసి దానికోసం మార్చి మళ్ళీ సేమ్ కంటిన్యూటీ దీనికి వచ్చి మళ్ళీ మార్చుకొని తెలిసేయాలా బ్యాక్ ఎండ్ నుంచి. అది చూడడానికి జనాలకి స్క్రీన్లో ఒకేసారి చూస్తారు కాబట్టి ఏం అనుకోరు కానీ ఇట్స్ ఎ స్ట్రగుల్ టు బి ఆనెస్ట్. ఏమైందంటే నేను బేబీ అయిపోయిన తర్వాతే వేరే దానికి వెళ్దామని అలా ప్లాన్ చేసుకున్నాను. బట్ ఏమైందంటే సెట్ వల్ల ఆటల వల్ల కొంచెం డిలే అవుతూ వచ్చింది. ఇలా చిన్న చిన్నవి చాలా కష్టపడతాం బేసిక్గా, అదంతా కనిపించదు బట్ వినోద స్ట్రగుల్ అంటే చిన్న చిన్న వాటి కోసం మనం ఎంత ఇది చేస్తాం. ఇప్పుడు ఒక క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఈ డీటెయిల్స్ వల్లే మనం ఇంకా ఇన్వాల్వ్ అవుతాం ఎక్కువ. నాకు ఎప్పుడైతే ఈయన సారాజేష్ గారు ఇంకొకటి ఏంటంటే ఒక క్యారెక్టర్ ఊహించుకున్నప్పుడు నా గెటప్కి అయితే ఒక రెండు మూడు సార్లు సెలూన్ చుట్టూ తిరుగుతున్నాం అనమాట. అంటే వస్తుందా ఆ లుక్ వస్తుందా ఏంటి ఏదో అంటారనమాట. ఇక్కడ కర్ల్ లేదు ఏ ఇలా కాదు కదా విరాజ్ మనం అనుకుంది అనమాట. నాకు అర్థం కాదు, పిలుస్తాను మా వాడిని హెయిర్ స్టైలిస్ట్ని, వాడు ఏదో ఇలా ఇలా అంటాడు ఇంకా లేదంటాడు, ఇంకోసారి ఆడేదో చేస్తాడు ఓకే అంటాడు, నాకేం అర్థం కాదు. బట్ అంటే స్క్రీన్ పైన అనుకుంది అస్సలు కాంప్రమైజ్ అవ్వరు అనమాట. మేబీ దట్స్ వాట్ వర్క్డ్ ఆల్ త్రీ ఆఫ్ అస్.